శంకర్ రజనీకాంత్ల టూ రిలీజ్ డేట్పై ఇంతవరకు ఖచ్చితమైన క్లారిటీ లేదు. టూ రిలీజ్ విషయంలో మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు. అసలు ఏ సమయంలో విడుదల అన్న విషయంలో ఆ చిత్ర నిర్మాతలు మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. ముందు దీపావళి విడుదల అని చెప్పి ఆ తర్వాత జనవరి 25కు వాయిదా వేశారు నిర్మాతలు. ఆ డేట్ పక్కా అనుకుంటూ ఉండగా వారం క్రిందట ఈ చిత్రం వేసవికి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 13 తమిళ సంవత్సరాల సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లుగా చెప్పుకున్నారు. అయితే ఈ విషయం మీద ఏ రకమైన క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ సినిమా రిలీజ్ను బట్టి తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకున్న మిగతా నిర్మాతల్లోనూ గందరగోళం నెలకొంది. అయితే స్పష్టమైన సమాచారం ఇంకా రాకముందే జనవరికే వస్తుందేమో అన్న ఆశతో 2కి జనవరి 25 నుంచి థియేటర్లు ఖరారు చేసుకుంటున్నారు కొందరు డిస్ట్రిబ్యూటర్లు. భారీ సినిమాల మధ్య థియేటర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది కనుక బయ్యర్లు జాగ్రత్త పడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ జనవరిలోనే తెస్తారేమో అనుకుంటుంటే ఇప్పుడు అక్షయ్ ఒక బాంబు పేల్చి మరీ తేల్చి చెప్పేశాడు. 2 సంక్రాంతికి రావటం లేదని. ఆసక్తికర విషయం ఏంటంటే జనవరి 26న పద్మన్ సినిమా రిలీజ్ చేస్తున్నానని అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా అక్షయ్ కనుక ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. 2లో కీలక పాత్ర చేసిన అక్షయ్ కుమారు దానికి పోటీగా తన సినిమా ఎందుకు విడుదల చేస్తాడు? ఇదే విషయాన్ని అక్షయ్ని అడిగితే ఇప్పుడు 2 అభిమానులకు ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు తెరిపించే ఆన్సర్ అక్కడి నుంచి వచ్చేసింది. తాను నటించిన 2 సినిమాలు ఒకేసారి విడుదల చేసేంత పిచ్చితనం లేదని, 2ంటిలో ఒక సినిమానే అప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పాడు. ఒకవేళ 2 రిలీజ్ అయితే కనుక పద్మన్ వాయిదా పడుతుందని అన్నాడు. కానీ దాదాపుగా ఆ పరిస్థితి రాకపోవచ్చు. కాకపోతే మనలా కాకుండా దాదాపుగా హిందీ సినిమాలకి రిలీజ్ డేట్ ఖచ్చితంగా పక్కా అయితేనే ముందుగా ప్రకటిస్తారు. హిందీ సినిమాలకి రిలీజ్ డేట్ ముందుగా ఫిక్స్ చేసేసుకోవాలి. 2పై ఎలాంటి న్యూస్ లేకుండా అక్షయ్ ఈ పని చేయడు కనుక ఈ చిత్రం ఏప్రిల్కి వాయిదా పడిందనేది ఫిక్స్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి రావు. నేనేమైనా పిచ్చోనా? 2 రిలీజ్పై అక్షయ్ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో వైరల్ అవుతున్నాయి.